ఏపీ కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాలు పెంపు. రాష్ట్రంలోని కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాలను సవరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. 2015 సవరించిన పే స్కేల్ ప్రకారం మినిమం టైం స్కేల్ వర్తింపజేస్తూ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రావత్ శుక్రవారం రాత్రి ఆదేశాలు ఇచ్చారు. దీంతో పాటే కాంట్రాక్ట్ మహిళా ఉద్యోగులకు 180 రోజుల ప్రసూతి సెలవులు ఇస్తారు. మొదటి ఇద్దరు పిల్లల వరకు ఇది వర్తిస్తుంది. కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎవరైనా ప్రమాదవశాత్తు లేదా కోవిడ్ వంటి అనారోగ్యంతో మరణిస్తే వారి కుటుంబీకులకు 5 లక్షల పరిహారం ఇస్తారు. సాధారణంగా మరణిస్తే 2 లక్షల వరకు పరిహారం అందించనున్నారు. 2003లో కాంట్రాక్ట్ వ్యవస్థ ప్రారంభమైన నాటి నుంచి వీరి వేతనాలకు సంబంధించి ఇచ్చిన ఉత్తర్వులన్నింటినీ రద్దు చేస్తూ ఈ తాజా ఉత్తర్వులే అమల్లోకి వస్తాయని ఆర్థిక శాఖ అధికారులు పేర్కొన్నారు. సిఎస్ పదవి కాలాన్ని పొడిగించవద్దు, డీఓపీటీకి ఎంపీ కనకమేడల ఫిర్యాదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్న ఆదిత్యనాథ్ దాస్పై నేర ఆరోపణలు ఉన్నాయి. ఆయన సర్వీసును పొడిగించవద్దు, ప్రధాన కార్యదర్శిగా ఆయనను కొనసాగించవద్దు అని టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ ఉద్యోగుల సహృదయం. కరోనాతో మృతి చెందిన సహోద్యోగుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున ఆర్థిక సాయం. కోవిడ్ బారిన పడి మరణించిన తమ తోటి ఉద్యోగుల కుటుంబాలకు ఆదుకునేందుకు ఆర్టీసీ ఉద్యోగులు సహృదయంతో ముందుకొచ్చారు. బాధిత కుటుంబాలకు 5 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించేందుకు తమ 1.5 రోజు వేతనాన్ని విరాళంగా ఇవ్వాలని సంస్థ ఉద్యోగులు స్వచ్ఛందంగా నిర్ణయించారు. కాంట్రాక్ట్ ఉద్యోగులకు టైం స్కేల్ వర్తింపు. రాష్ట్రంలో ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు ప్రయోజనం కలిగిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వీరికి టైం స్కేల్ వర్తింపజేస్తూ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. కేంద్ర ఉద్యోగులకు అలవెన్సులు పెంపు. తమ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం మరో 2 శుభవార్తలు అందించింది. వీటిలో ఒకటి ట్రావెల్ అలవెన్స్కు సంబంధించి కాగా మరొకటి మెడికల్ రీఎంబర్స్మెంట్ కావడం విశేషం. ఈ 2 సౌకర్యాల పెంపునకు సంబంధించిన కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రిటైర్మెంట్ సమయంలో ట్రావెల్ అలవెన్స్లకు సంబంధించి క్లెయిమ్లు సమర్పించేందుకు ప్రస్తుతం ఉన్న 60 రోజుల గడువును 180 రోజులకు పొడిగిస్తూ క్లెయిమ్లు సమర్పించడంలో రిటైర్డ్ ఉద్యోగులకు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. అలాగే మెడికల్ రీఎంబర్స్మెంట్కి సంబంధించి కూడా కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల కోవిడ్ చికిత్సకు 1 లక్ష రూపాయలు. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు విశ్రాంత ఉద్యోగులందరికీ కోవిడ్ చికిత్స కోసం 1 లక్ష రూపాయలు చెల్లించేందుకు మెడికల్ రీఎంబర్స్మెంట్ కింద వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కోవిడ్ సోకిన అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రిలో చేరిన ఉద్యోగులకు, విరమణ చేసిన వారికి, వారి కుటుంబ సభ్యులకు ఇది వర్తిస్తుందని పేర్కొంది. చికిత్స ఖర్చు పరిమితి 1 లక్ష రూపాయలైనని స్పష్టం చేసింది. పంచాయతీ కార్యదర్శుల బదిలీలు చేపట్టాలి. టీఎన్జీఓ కేంద్ర సంఘం అధ్యక్షులు మామిళ్ళ రాజేందర్ ప్రధాన కార్యదర్శి అపరిష్కృతంగా ఉన్న పంచాయతీ కార్యదర్శుల సమస్యలను పరిష్కారం కోరుతూ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రవెల్లిని కలిసి వినతిపత్రం సమర్పించారు. ప్రభుత్వ ఉద్యోగులకు కోవిడ్ మెడికల్ రీఎంబర్స్మెంట్. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రభుత్వ పదవి విరమణ పొందిన ఉద్యోగులతో పాటు వారి మీద ఆధారపడిన వారికి మెడికల్ రీఎంబర్స్మెంట్ సౌకర్యం కల్పించనున్నట్లు వైద్య శాఖ కార్యదర్శి తెలిపారు. రాబడి శాఖల్లో త్వరలో బదిలీలు. యోచిస్తున్న సర్కార్ త్వరలో పదోన్నతులు పొందిన వారికి ప్రాధాన్యత. వేలాది మంది ప్రభుత్వ ఉద్యోగుల నిరీక్షణకు మోక్షం దక్కలేదు. కీలక రాబడి శాఖలైనటువంటి వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో బదిలీలు జరగకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలోనూ, ఆ తర్వాత స్వరాష్ట్రం తెలంగాణలోనూ ఉద్యోగాల బదిలీలపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవట్లేదు. అయితే తాజాగా తెలంగాణలో ఉద్యోగ బదిలీలపై నెలకొన్న స్తబ్దత మరింత పెరిగింది. కీలకమైన ప్రభుత్వ శాఖల్లో దాదాపు 7 ఏళ్లుగా బదిలీలు లేకపోవడంతో ఉద్యోగుల్లో నిరాశ పెరుగుతుంది. ప్రతి ఏటా ఏప్రిల్లో నోటిఫికేషన్ జారీ చేసి మే చివరి నాటికి సాధారణ బదిలీలు జరిపేవారు. 6 ఏళ్లుగా తెలంగాణలో బదిలీల షెడ్యూల్ ప్రకటించలేదు. ప్రతి 3 ఏళ్లకోసారి బదిలీలు జరిపి తీరాలన్న నిబంధనలు అమలు కావడం లేదు. గతంలో రెవెన్యూ శాఖలోని కొందరితో పాటు అక్రమాలు వెలుగులోకి రావడంతో కొందరు సబ్ రిజిస్ట్రార్లను బదిలీ చేశారు. ఇందులో భాగంగా 6వ జోన్లోని సబ్ రిజిస్ట్రార్లకు మూకుమ్మడిగా బదిలీ చేశారు. ఆ తర్వాత మిగతా శాఖల్లోనూ బదిలీలు ఉంటాయని ప్రభుత్వం ప్రకటించిన ఆచారాలను దాచడం లేదు. వయోపరిమితి జీవో విడుదల చేయాలి. మంత్రులు వీఎంలకు ఎన్జీఓల వినతి. రోడ్లు భవనాల శాఖ హౌసింగ్ కార్పొరేషన్లో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని, 61 ఏళ్ల వయోపరిమితి అమలుకు ఉత్తర్వులు విడుదల చేయాలని టీఎన్జీఓ కేంద్ర సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ విషయమై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి శుక్రవారం వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ ఉద్యోగుల వయోపరిమితి 61 ఏళ్లకు పెంచారన్నారు. కానీ హౌసింగ్ బోర్డులో మాత్రం పెంచలేదని వారు వాపోయారు. పంచాయతీ కార్యదర్శుల సమస్యలను పరిష్కరించాలి. పంచాయతీరాజ్
కార్యదర్శుల సమస్యలను పరిష్కరించాలని టీఎన్జీఓ కేంద్ర సంఘం అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు మామిళ్ళ రాజేందర్ రాయగండి ప్రతాప్ ఉపాధ్యక్షులు తెలగపల్లి పర్వతాలు డిమాండ్ చేశారు. ఐక్యతతోనే పీఆర్సీ సాధించాం. టీఎన్జీఓ కేంద్ర సంఘం ఆధ్వర్యంలో ఉద్యోగుల ఐక్యతతో పాటు అభ్యున్నతికి కృషి చేస్తూ పీఆర్సీని సాధించామని టీఎన్జీఓ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షులు పేర్కొన్నారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించండి మంత్రి వేములను కలిసిన టీఎన్జీఓ నాయకులు. ఆర్థిక శాఖ స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖలో త్వరలో బదిలీలు. ప్రభుత్వానికి ఆయా శాఖల ప్రతిపాదనలు విధి విధానాలను ఖరారు చేయాలని ప్రభుత్వ నిర్ణయం. ఆర్థిక శాఖతో పాటు స్టాంపులు రిజిస్ట్రేషన్లలో చాలా ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ఉద్యోగుల బదిలీలను త్వరలో మోక్షం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపింది. కీలకమైన స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖలో ఏడేళ్లుగా బదిలీలు జరగడం లేదు. గతంలో రెవెన్యూ శాఖతో పాటు స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖలో అక్రమాలు వెలుగులోకి రావడంతో అప్పుడు బదిలీలు చేశారు. గ్రామ పంచాయతీ సిబ్బంది వేతనాలు పెంచాలి. తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ డిమాండ్. గ్రామ పంచాయతీ కార్మికులు సిబ్బందికి వెంటనే వేతనాలు పెంచాలని తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు పాలకుడి భాస్కర్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు డిమాండ్ చేశారు. సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు హైపవర్ కమిటీ సూచించిన విధంగా పీఆర్సీని అమలు చేయాలని ఐఎఫ్టీయు రాష్ట్ర నాయకులు చాంద్ పాషా డిమాండ్ చేశారు. శుక్రవారం బెల్లంపల్లిలోని సింగరేణి క్లబ్ ఆవరణలో గేట్ మీటింగ్లో నిర్వహించారు. జాతీయ సంఘాల కాంట్రాక్ట్ కార్మికులను మభ్యపెట్టడం మానుకొని వెంటనే వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. ఐపీఎస్ల బదిలీలకు గ్రీన్ సిగ్నల్, నెలాఖరులోగా ఆదేశాలు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లలో భారీగా స్థానచలనం. రాష్ట్ర పోలీస్ శాఖలో ఐపీఎస్ అధికారుల బదిలీలకు సర్కార్ ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. రెండున్నరేళ్లుగా ఐపీఎస్ల బదిలీలు ఎప్పుడెప్పుడా అని పోలీస్ శాఖలో చర్చ జరుగుతుండటం తెలిసిందే. ఈ విషయమై అన్ని అంశాలను పరిశీలించిన సర్కార్ దీనిపై తుది నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. దీనిపై నెలాఖరులోగా ఆదేశాలు వెలువడే వీలుంది. తాజా బదిలీలలో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల నుంచి భారీగా ఐపీఎస్లకు స్థానచలనం ఉండనుందని సమాచారం. రాష్ట్రంలో బ్యూరోక్రాట్లలో రెండవ సర్వోన్నత క్యాడర్ అయిన ఐపీఎస్ బదిలీల సర్కార్కు చాలా కాలంగా తాత్కాలికంగా సర్దుబాటులో కాలం వెల్లబుచ్చుతూ వచ్చింది. పోలీస్ శాఖలో చర్చనీయాంశమైంది. ఐపీఎస్ అధికారుల బదిలీలు అనేవి సాధారణ విషయం అనేది అందరికీ విదితమే. సమస్యల పరిష్కారానికి ఆందోళనలు. సిఎస్కు ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ నోటీసు. రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. దీర్ఘకాలంగా పరిష్కారానికి నోచుకొని సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 28 నుంచి దశల వారీగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ గిరిబాబు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి గురువారం లేఖ రాశారు. వైద్య ఆరోగ్య శాఖలో ఏళ్ల తరబడి కాంట్రాక్ట్ పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న వారికి క్రమబద్ధీకరించాలని, తక్షణమే 54% ఫిట్మెంట్తో 11వ పీఆర్సీని ప్రకటించాలని, పెండింగ్లో ఉన్న 5 డిఏలను విడుదల చేయాలని కోరారు. ఇక సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, విధి నిర్వహణలో కరోనాతో మృతి చెందిన ఉద్యోగుల కుటుంబాలకు 50 లక్షల పరిహారం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. వివిధ విభాగాల్లో పనిచేస్తున్న అన్ని రకాల ఉద్యోగులకు 35 సాధారణ సెలవులు, పొరుగు సేవల సిబ్బందికి సకాలంలో వేతనాలు ఇవ్వాలని, వైద్య ఆరోగ్య శాఖ ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను భర్తీ చేయాలని, పలు డిమాండ్లను పరిష్కరించాలని ఆ లేఖలో పేర్కొన్నారు. సర్వీస్ రూల్స్లో మార్పులు చేయండి. ఆర్టీసీ పీటీడీ ఎంప్లాయీస్ యూనియన్. ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగుల ప్రయోజనాలకు నష్టం కలిగించే సర్వీస్ రూల్స్లో మార్పులు చేపట్టాలని ఆర్టీసీ పీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ యాజమాన్యానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు శుక్రవారం ఆర్టీసీ ఎండి సిహెచ్ ద్వారకా తిరుమలరావును యూనియన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వైవీరావు, పరిశెట్టి దామోదరరావు కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. 6 దశాబ్దాలుగా ఆర్టీసీ ఉద్యోగులకున్న సర్వీస్ రూల్స్ను ఉద్యోగుల సర్వీస్ రూల్స్గా మార్పు చేస్తున్న సందర్భంలో ఆర్టీసీ అధికారులు ఉద్యోగ సంఘాలకు ఎక్కడ భాగస్వామ్యం చేయకుండా ఉద్యోగుల ప్రయోజనాలకు భంగం కలిగేలా ఆర్టీసీ అధికారులు ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో ఉందని, ప్రభుత్వం విడుదల చేసిన జీవోలలో ఉన్న ఇబ్బందులను తొలగించి అందరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. లేకుంటే ప్రస్తుతం పనిచేస్తున్న చాలామంది ఉద్యోగులకు నష్టం కలిగి అసంతృప్తికి గురవుతారని పేర్కొన్నారు. ఇదే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని యూనియన్ నేతలు తెలిపారు.